పవిత్ర కార్తీక మాసం అందులో శ్రీశైల మహాక్షేత్రంలో నెలకొని ఉన్నటువంటి భ్రమరాంబ మల్లికార్జునుల యొక్క దివ్యాశీర్వచనం మనందరికీ కూడా లభించుగాక శ్రీశైల మహాక్షేత్రంలో ప్రతి మాసం దర్శించినందువల్ల ఒక్కొక్క ఫలితం కలుగుతుంది అని చెప్పి అంటారు చైత్రమాసం సకల శుభాలు కలుగుతాయి వైశాఖ మాసం కష్టాలు తీరుతాయి లక్ష గోవుల్ని దర్శించినటువంటి పుణ్యఫలం లభిస్తుంది వైశాఖ మాసంలో జ్యేష్ఠ మాసం కోరికలు నెరవేరతాయి ఆషాఢ మాసం కోటి గోవుల శివాలయానికి దానమిచ్చినటువంటి దివ్య ఫలితం కలుగుతుంది శ్రావణ మాసం యోజనం పొలమును పంటతో స్వామికి దానం చేసినటువంటి దివ్య ఫలితం కలుగుతుంది ఈ విధంగా ఆశ్వీజమాసం దగ్గరకు వచ్చేసరికల్లా పాపాలన్నీ పరిహరించబడేటువంటి మహత్తరమైనటువంటి మాసం అమ్మవారికి ప్రియమైనటువంటి మాసం కాబట్టి ఆ స్వీజ మాసంలో పాప సంహారం జరుగుతుంది అష్టైశ్వర్య లభ్యమానమవుతుంది వేయి కన్యాదానములు చేసినటువంటి దివ్య ఫలితం కలుగుతుంది ఆ మాసం ఇక కార్తీక మాసం వచ్చేసరికల్లా యజ్ఞాలలో గొప్పదిగా చేయబడేటువంటి మహత్తర యజ్ఞం ఏదైతే ఉందో ఆ యజ్ఞం చేసినటువంటి ఫలితం లభిస్తుంది అని చెప్పంటున్నారు అటువంటిది శ్రీశైల మహాక్షేత్రం ఆ మహాక్షేత్రంలో ప్రసారమాధ్యమంగా ఉండేటువంటి శ్రీశైల టీవీ ద్వారా కార్తీక మాస పురాణం మనం వింటున్నామంతా కూడా ఈ పురాణాన్ని జనక మహారాజుకి వశిష్ఠుడు చెబుతున్నాడు బ్రహ్మర్షి వశిష్ఠుడు వ్యాసం వశిష్ట పౌత్రమ పౌత్రమల్ పరాశరాత్మజం వందే సుఖాత బ్రహ్మమానస పుత్రుడు వశిష్ఠుడు వశిష్ఠుని యొక్క పుత్రుడు శక్తి శక్తి యొక్క పుత్రుడు పరాశరుడు పరాశరుని యొక్క పుత్రుడు వ్యాసుడు వ్యాసుని యొక్క పుత్రుడు శ్రీషుకుడు ఈ వీళ్ళంతా వ్యాసుడు శ్రీశుకుడు వీళ్లకు మూలమైనటువంటి మహానుభావుడు బ్రహ్మర్షి ఈ వశిష్ఠుడు అటువంటి బ్రహ్మర్షి రోజున జనక మహారాజు యొక్క కొలువు దగ్గరకు వచ్చాడు యజ్ఞం చేస్తున్నాను మహారాజా మీరు యజ్ఞద్రవ్యం సమకూర్చవలసింది అంటే జనకుడు సంతసించినటువంటి వాడై యజ్ఞములకు కావలసినటువంటి సంభారములన్నీ తప్పకుండా ఏర్పాటు చేస్తాను నాకు కార్తీక పురాణం వినిపించమని కోరంగానే వశిష్ఠుడు ఆ మహానుభావుడు జనక మహారాజుకు చెప్పేటువంటిదే స్కాంద పురాణాంతర్గత కార్తీక పురాణాన్ని మనం చెప్పుకుంటున్నాం గత అధ్యాయముల ద్వారా కార్తీక మాసంలో ఎటువంటి ఫలములు కలుగుతాయి స్నానం వల్ల కానీ దానం వల్ల కానీ జపం వల్ల కానీ అదేవిధంగా ఇంకా వనవాసం వనభోజనం వల్ల కానీ ఎటువంటి పుణ్యఫలములు కలుగుతాయో చెప్పిన తరువాత తరువాత అధ్యాయాన్ని కథను కూడా చెబుతున్నాడు వశిష్ఠుడు వినటానికి కుతూహలంగా ఉన్నాడు జనక మహారాజ్ ఎందుకని జనకుడు బ్రహ్మజ్ఞాని ఎవరన్నా చెప్పేటప్పుడు శ్రద్ధగా వినాలి ఎందుకంటే శ్రద్ధగా వింటేనే అది పడుతుంది కాబట్టి అదీ కాకుండా భగవంతుని యొక్క విషయాలను శ్రద్ధగా వింటేనే భక్తి కలుగుతుంది అటువంటి శ్రద్ధ కలిగినటువంటి వాడు జనకుడు చెప్పేటువంటి వాడు బ్రహ్మజ్ఞాన సంపన్నుడు ఎవరు వశిష్ఠుడు నిజంగా ఇద్దరు ఇద్దరే మహానుభావులు అందులో ఈరోజు జనకునికి మంథరుని యొక్క కథ చెబుతున్నాడు ఎవరు వశిష్ఠుడు అయ్యా ఈ ఈ అధ్యాయంలో దీపారాధన యొక్క మహిమ దీపారాధన చేస్తాం ఒక్క దీపారాధన వల్ల ఇంత మహిమ కలుగుతుందా అనేటువంటి భావం ఉంటుంది నిజంగా బహుళం నాశయత్తమహ ఒక దీపం ఎంతో చీకటిని పోగొడుతుంది అటువంటి చీకటి పోవాలంటే దీపం వెలగాలి దీపం జ్ఞానానికి చీకటి అజ్ఞానానికి చిహ్నంగా ఉంటుంది అందుకే అందరికంటే పెద్ద దీపం ఎప్పుడూ వెలుగుతూనే ఉంటుంది తూరుపున సూర్యుడు వెలుగు ఆ వెలుగులో కాలకంతటికి వెలుగు మహత్తర పెద్ద దీపం ఎవరయ్యా అంటే సూర్యుడు అని చెప్పంటున్నాడు ఆ దీపానికి ఒక దీపం చూడించాలి ఈ కార్తీక మాసం చలితో కూడుకున్నటువంటి మాసం కృత్తికా నక్షత్రమైనటువంటి మాసం కాబట్టి ఇప్పుడు దీపారాధన ప్రశస్యము ప్రాశస్యం కలిగినటువంటిది అందులో నువ్వు ఎప్పుడు చేసినా ఎప్పుడు చేయకపోయినా కార్తీక పౌర్ణమి నాడు దీపారాధన చేస్తే ఎంత ఫలితం కలుగుతుందో దాన్ని గురించి జనకుడికి చెబుతున్నాడు బ్రహ్మర్షి వశిష్ఠుడు ఓ మహారాజా ఇప్పటి వరకు కార్తీక పురాణాన్ని చాలా శ్రద్ధగా వింటున్నావు నువ్వు నీ కూడా రాజసం లేకుండా అహంకారం అవరకారం లేకుండా భగవత్ కాబట్టి చెప్పే విషయాలు గ్రహిస్తున్నావు కాబట్టి నాకు కూడా ఉత్సాహంగా ఉంది చెప్పడానికి ఎవరైతే ఈ మాసంలో విష్ణుమూర్తిని అభిశపుల అభిశపులతో పూజ చేస్తుంటారో చాంద్రాయన వ్రత ఫలితం కలుగుతుంది ఇవన్నీ సూక్ష్మంలో మోక్షాలు ధర్మ సూక్ష్మాలు సమయాన్ని అనుసరించి పనిచేస్తే ఆ పని ఒకటికి రెండింతలు అవుతుంది అది మనం జాగ్రత్తగా చెప్పేవాళ్ళుండాలి చేసేవాళ్ళు ఉండాలి ఓ మహారాజా హరిహరుడ యొక్క మాసం కాబట్టి విష్ణుమూర్తిని అభిషెపులతో ఎవరైతే పూజ చేస్తుంటారో చాంద్రాయణ దివ్య వ్రత ఫలితం వస్తుంది విష్ణుమూర్తికి పూజ చేసిన తరువాత పురాణం చదవాలి బ్రాహ్మణులకు తప్పకుండా ధనధర్మాలు చెయ్యాలి ఇవన్నీ తప్పకుండా చేస్తే వాళ్ళు వైకుంఠాన్ని పొందుతారయ్యా విష్ణులోకం వైకుంఠం కాబట్టి వైకుంఠ వాస ఫలితం కలుగుతుంది వాళ్ళందరికీ కూడా దీనికి ఉదాహరణ ప్రాయంగా మంథరుడు అనేటువంటి ఒక కథను నీకు చెబుతున్నాను జాగ్రత్తగా వినవలసింది ఎందుకంటే పూర్వం కళింగ దేశంలో మంథరుడు అనేటువంటి ఒక బ్రాహ్మణోత్తముడు ఉండేవాడు జన్మ పవిత్రం కర్మే అపవిత్రం ఏం చెప్పాలి మనుషులు అనేక రకాలుగా ఉంటారు తల్లిదండ్రులు గొప్పవాళ్ళు కావచ్చు పిల్లలు దుర్మార్గులవుతారు కర్మవశం చేత ఈ విధంగా జరుగుతుంది మంధరుడు వంటలు చేస్తూ ఉండేవాడు ఏదైనా భగవంతుడు విధించినటువంటి వృత్తి వంటలు చేస్తూ జీవించేటువంటి వాడు అటువంటి వాడికి దుష్ట సాహవాసం వల్ల స్నేహితుల వల్ల అనేకమైనటువంటి చెడు వ్యసనములు కలిగినాయి అదేనండి మనకి ఏదైనా సరే మంచి చెడులు చెప్పేటువంటి వ్యక్తి ఉన్నప్పుడు ఖచ్చితంగా చెప్పేటువంటి వాళ్ళు కావాలి ఈ కాలంలో అదే లేదు చెడును ప్రోత్సహించేటువంటి వాళ్ళు మంచిని తగ్గించేటువంటి వాళ్ళు కలియుగల్లో ఉంటారు కాబట్టి వ్యసనములకు బానిసైనటువంటి మందరుణ్ణి వ్యసనములకు లోపలే దించుతున్నారు వాళ్ళంతా కూడా అతను ఎంతవరకు మారాడు అంటే చివరకు వంటలు ఎవరు పిలవకపోవటం చేత ఎట్లా జీవించాలి అనేటువంటి ఉద్దేశం చేత ఒక వ్యాపారాన్ని ప్రారంభించాడు వ్యసనములు కలిగినటువంటి వాడు వ్యాపారం చేస్తే కలిసి వస్తుందా కలిసి రాదు కదండి అది లక్ష్మీయుక్తమైనటువంటిది కాబట్టి ఆ వ్యాపారం కూడా నష్టం జరిగింది చివరికి ఏం చెయ్యాలి డబ్బులు కావాలి వ్యసనముల కలువాడుబడినటువంటి వాడు కదా అందువల్ల చివరికి దొంగతనానికి పాల్పడ్డాడు తెగదండి భ్రష్టస్య కామాగతి భ్రష్టుని గతి ఏ విధంగా ఉంటుంది దొంగతనములకు పాల్పడినటువంటి వాడై దారి కాచి వచ్చేటువంటి పాఠశాలని కొట్టి ధనం సంపాదిస్తున్నాడు అదే సమయంలో ఒక బ్రాహ్మణోత్తముడు ఆ దారిని వస్తుంటే అతన్ని కాపు కాచి కొట్టి తనమంతా కూడా తీసుకుని వెళ్ళబోతున్నాడు వీడి కర్మ కూడా కాలింది ఇంతలోకే ఒక బోయవాడు వచ్చి ఈ బ్రాహ్మలిద్దరినీ కూడా చంపాడు ఎందుకంటే వాడి సొమ్ము వీడు తీసుకువెళ్తున్నాడు కదా వీడి దగ్గర సొమ్ము వాడి దగ్గర ఎంతుందో ఉందో అని భ్రమపడినటువంటి వాడై ఇద్దరి బ్రాహ్మల్ని బోయవాడు చంపాడు బోయవాడు చంపి పెడుతుంటే అది అరణ్యం అంతలోకే ఒక పులి వచ్చింది చూడండి ఆ పులి పులిలాంగానే అడవిలో తిరిగేటువంటి వాడు కాబట్టి బోయవాడు ఎంతో పరాక్రమించి దానితో పోరాడాడు చివరికి పులి బాగా దెబ్బలు కొట్టింది పులిని చంపేశాడు పులి కొట్టినటువంటి దెబ్బలకు తట్టుకోలేక వాడు కూడా చనిపోయాడు చూడండి ఏ విధంగా ఉంటుందో ఒకళ్ళను చంపి ఒకళ్ళు బాగుపడాలనుకున్నటువంటి వాళ్ళు కాస్త నలుగురు చనిపోయినారు ఎప్పుడైనా సరే ఈ విధంగా జరిగేసరికల్లా నలుగురు యొక్క మృతదేహాలు అక్కడ పడి ఉన్నాయి మరి ఈ విధమైనటువంటి ఈ మృతులకు ఎవరు దిక్కు లేరు అందుకే మననుగన్న వాళ్ళన్నా ఉండాలి మనం గన్న వాళ్ళన్నా ఉండాలి అందుకే సంసారం కానీ వివాహం కానీ ఆత్మీయత కానీ అనుబంధాలు కానీ ఇవన్నీ లేకపోతే అనాథ బతుగా మిగిలిపోతుంది ఈ బ్రాహ్మణుడు మంధరుని యొక్క భార్య సుశీల యోగ్యురాలండి కొన్ని దంటల్లు చూస్తుంటాం మొగుడు భగభగ మండుతుంటే సూర్యుని యొక్క భార్య ఛాయాదేవిలాగా కొంతమంది యోగ్యతగా ఉంటారు అది ఏ విధంగా ఈ సుశీల యోగ్యత కలిగినటువంటి ఇల్లాలు ఇన్ని కార్యక్రమాలు ఈ విధంగా చేస్తున్నప్పటికీ కూడా నోరు మెదిపేది కాదు ఏనాడు భర్తను ఏమనేది కాదు భర్త ఎక్కడ బాధపడతాడో ఏం చేసుకుంటాడో అనే భయంతో మెదలకుండా ఉండేది జరిగిన విషయం తెలిసింది సుశీల చాలా బాధపడింది హరిరే ఎంత పని జరిగింది ఏదో కళ్ళ ముందు ఉన్నాడు కనిపిస్తున్నాడు ఇంటికొస్తున్నాడు ఒక అండగా ఉండేటువంటి భర్త గదించాడు కదా అని చెప్పి ఎంతో బాధపడింది ఏం చెయ్యాలి ఒంటరి జీవితం భగవంతుడికి మించినటువంటి వాడింకెవరూ కూడా లేరు ఎంతమంది మనుషులున్నప్పటికి కూడా కొంతవరకే కాని అంతా చూసుకునేటువంటి వాడు దేవుడొక్కడే దిక్కు ఆమె దైవభక్తి కలిగినటువంటిది కాబట్టి ఒక్కతే చక్కగా జీవిస్తున్నటువంటిదై కులాచారాలు వదిలిపెట్టకుండా భజన కలిగినటువంటిదై భగవంతుడా నీవే నాకు దిక్కు అనేటువంటి చక్కటి ప్రార్థనలు చేస్తూ గడుపుతుంటే ఆమె యొక్క అదృష్టం పండింది అక్కడికి ఒక మహర్షి వచ్చాడు మహానుభావుడు ఎందుకంటే యోగులు ఊర్నే రారండి ఎప్పుడైనా సరే వాళ్ళు మునులు కానిపింతృ హీనుల ఎట్లులా వారి బోధ పెద్ద మెరువంతా లో ఎట్టి జ్ఞానంబు మహిమరా కలియుగల్లో మన కళ్ళకు మునుడు ఏ విధంగా ఉంటారండి గడ్డాలు మీసాలు పెంచుకొని వికృతంగా కనిపిస్తారు వాళ్ళు వాళ్ళు ఎప్పుడూ భగవంతుణ్ణి చూస్తుంటారు మనం ఎప్పుడన్నా భగవంతుణ్ణి చూస్తాం అది వాళ్లకు మనకు ఉండేటువంటి తేడా భగవద్భక్తురాలైనటువంటి సుశీల వచ్చినటువంటి మహర్షిని చక్కగా ఆదరించి ఆతిథ్యమిచ్చి కాళ్లకు నమస్కారం చేసింది మహానుభావ నీవు గంగానది ఇంటికి వచ్చినటువంటి విధంగా మా గృహానికి విచ్చేశావు నాకు భర్త లేడు భర్త అనాథుడుగా అడవిలో మరణించాడు ఆ భర్తకు చేయవలసినటువంటి సంస్కారములన్నీ కూడా చేశాను ఏ విధంగా నా జీవితం గడుస్తుంది నేను ఏ విధంగా కైలాసానికి వెళ్ళగలుగుతాను భగవంతుడి యొక్క అనుగ్రహం ఏ విధంగా ఉంటుంది భగవద్ అనుగ్రహం చూపేటువంటి మార్గాన్ని నాకు కలిగించవలసింది అని చెప్పి పాపం ఎంతో ప్రార్థించింది అందుకేనండి గురువు దగ్గరకు వెళ్ళినప్పుడు కూడా అడిగితేనే విద్య చెప్పాలి ఎవరినైనా అడిగితేనే చెయ్యాలి అందుకే శాస్త్రంలో ఒక మాట ఉంది ఎందుకంటే అన్నం విద్యా యా అనర్థిభ్యో నదీయతే అన్నం కాని విద్య కాని కన్య కాని అడగని వాడికి ఇవ్వకూడదు అని అట్టగే గురువుల దగ్గరకు కూడా మనం వెళ్ళి వాళ్లకు నమస్కరించి అర్థిస్తేనే విద్యాప్రదానం కానీ భక్తి ప్రదానం కానీ దైవానుగ్రహాన్ని కానీ మనకు పంచుతారు అట్లా దీనంగా వేడుకున్నటువంటి సుశీలను చూసి జాలికి ఆ మహర్షి అమ్మ బాధపడద్దమ్మ భగవంతుడున్నాడు రక్షించేటువంటి స్థితి కలిగి ఉన్నాడమ్మా నువ్వు పూర్వపుణ్యం చేసుకున్నావు రోజున కార్తీక పౌర్ణమి ఈ కార్తీక మాసమే శ్రేష్టం కార్తీక ప్రవరో మాస శ్రేష్టమైనటువంటి మాసం ఈ మాసంలో ఎటువంటి పుణ్య కార్యక్రమం చేసినా అది పదింతలవుతుందమ్మా అందులో కార్తీక మాసం జ్యోతికి చిహ్నం అందుకని చూడోత్తంసి చారు చంద్ర కళికాసి కవరో లీ దిల కామశా శ్రేయోదశ్రే స్ఫురన్ అంతస్ఫూజత పరమోహతిర ప్రగ్భారముచ్చాటయన్ చేతీయతే విజయతే ప్రదీపో శివుని యొక్క వర్ణన అత్యద్భుతంగా చేస్తున్నారు ఈ జ్యోతి శిరస్సుపై చంద్రుడు శిఖగా ప్రకాశిస్తూ ఉంటాడు ఈ జ్యోతి మన్మథుడు అనేటువంటి మిరతను దగ్ధం చేసి శుభకరమనేటువంటి పత్తి కొనతే ఎప్పుడూ ప్రకాశిస్తూ ఉంటుంది మన అంతఃకరణల్లో ఉండేటువంటి జన్మ జన్మార్జితమైనటువంటి మోహాంతకారాన్ని కాస్త నాశనం చేస్తుంది యోగుల యొక్క హృదయ గుహలలో వెలుగుతున్నటువంటి జ్ఞానప్రకాశమైనటువంటి శివుడు అనేటువంటి జ్యోతికి విజయముగాక అని చెప్పి గొప్పగా అంటారు అది యోగుల హృదయాల్లో వెలుగుతున్నటువంటి జ్యోతి మనకు ప్రకాశమానమై కనిపిస్తున్నటువంటి శివుడు మనకు విజయము ప్రకాశించుగాక ఆయనకి మనం విజయమిస్తే ఆయన పదింతలు విజయాన్ని మనకిస్తూ ఉంటాడు అదేవిధంగా కార్తీక పవర్ణమి నాడు అత్యద్భుత చంద్రకిరణ స్పర్శ చేత అమృతకిరణ ప్రముడైనటువంటి మహానుభావుడు కాస్త ఆ రోజు అమృతకిరణ స్రవం కడుగుతాం ఆయన చెప్పాడు అమ్మా సాయంకాలం నీ గృహానికి వస్తాను నేను ఈలోగా ఒక ప్రమిద వత్తి ఇవన్నీ సంసిద్ధం చేసుకుని నువ్వు జాగరూకతగా ఉండవలసింది నేను వచ్చేటప్పుడు నూనెను తీసుకువచ్చి దీపారాధన చేద్దాం తరువాత కార్తీక పురాణ ప్రవచనం నేను చెబుతాను తల్లి దానితో పరమశివుని యొక్క మన అనుగ్రహం కలుగుతుంది అని చెప్పి అన్నాడు వెంటనే సంతసించినటువంటి ఆ సుశీల కస్త అందర్నీ ఆహ్వానించి ఇల్లంతా ఆవుపేడతో చక్కగా అలికి ముగ్గులు పెట్టింది సాయంత్రం వేళకు అవసరమైనటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేసినటువంటిదై పురాణం వినటానికి చుట్టుపక్కల ఉండేటువంటి ఇల్లవాళ్ళందర్నీ కూడా పిలిచింది ఎందుకంటే ఒక మహత్తరమైనటువంటి భగవద్విషయం విషయం వినటానికి ఒక్కళ్ళు కాదు పది మంది తప్పకుండా రావాలి ఒక మధురమైనటువంటి పదార్థాన్ని ఒక్కళ్ళు కాకుండా పది మంది ఏ విధంగా తింటారో అదేవిధంగా భగవత్ సంబంధమైనటువంటి విషయాన్ని వినటానికి మనం కూడా పది మందిని ఆహ్వానించాలి అదేవిధంగా ఆమె ఆహ్వానించింది ఎప్పుడైతే వత్తి ప్రమిద తెచ్చి సంసిద్ధంగా ఉంటే ఆ మహానుభావుడు చక్కగా నూనె తెచ్చి నూనెతో కార్తీక పౌర్ణమి నాడు దీపారాధన చేశాడు ఆ దీపం ప్రజ్వాల్యమానమైంది దీపం వెలుగులో భక్తాదులందరూ కూడా చూస్తుండగా కార్తీక పురాణాన్ని బ్రహ్మాండంగా చక్కగా చెప్పాడు అది విన్నటువంటి ఆ మహాతల్లి కొన్నాళ్ళకు తనువు చాలించింది స్వర్గానికి వెళ్ళింది కానీ ఒక్కటి చివరిలో ఆమె నరకం మీదుగా స్వర్గానికి వెళ్ళింది నరకం మీదుగా వెళుతుంటే నరకలోకంలో బాధనుభవిస్తున్నటువంటి భర్త కనిపించాడు చనిపోయాడు కదండి దుర్గతి పాలైనాడు దురలవాట్ల చేత వెంటనే జాలి గరిగి విష్ణుదూతంలో అడిగింది అయ్యా నా భర్త నరకలోకంలో ఉన్నాడు వాళ్లను కూడా విష్ణులోకానికి తీసుకువెళ్ళటానికి వీలవుతుందా అని ప్రశ్నించేసరికల్లా అమ్మ అది కుదరదు నువ్వు భూలోకం వరకే నీ భర్త ఇక్కడికి వచ్చిన తర్వాత భర్త కాదు పరమ దుర్మార్గుడు నిన్ను ఏనాడు చూడలేడు దోపిడీలు చేశాడు అందరినీ హింసించాడు ఇటువంటి వాళ్ళు స్వర్గలోకానికి వెళ్ళటానికి వీలు కాదమ్మా అనంగానే అట్లయితే చనిపోయినటువంటి ఆ నలుగురు కూడా స్వర్గానికి నాతో పాటు రావాలంటే నేనేం చెయ్యాలి అని ప్రార్థించింది అప్పుడు విష్ణుదూతలు చెప్పారు అమ్మా నువ్వు విన్నటువంటి పురాణంలో కొంత భాగం నీ భర్తకిస్తే భర్త వస్తాడు ప్రమిద ఇచ్చినటువంటి ఫలితంగా మరొక బ్రాహ్మణుడు కూడా వస్తాడు వత్తి ఇచ్చావు కదా దాని ఫలితంగా పురి వస్తుంది దాన్ని వెలిగించినటువంటి భాగ్యానికి అక్కడ బోయేవాడు కూడా వస్తాడు ఈ విధమైనటువంటి కార్తీక మాసంలో పౌర్ణమి నాడు చేసినటువంటి దీపారాధన ఫలితాన్ని కాస్త వాళ్ళకిస్తే వాళ్ళు కూడా విష్ణులోకానికి వస్తారు అనగానే మారుమట్లాడకుండా ఆ ఫలితాన్ని ధారపోసింది సుశీలాదేవి ఎందుకంటే మనం ఫలితం పొందడమే కాదు పది మందికి అది పెంచడం చాలా గొప్పతనం తినేటప్పుడు ఎవరన్నా చూస్తుంటే తప్పకుండా వాళ్లకు పెట్టాలి పెట్టకుండా తినకూడదు ఎంత వదులు పదార్థమైనప్పటికీ కూడా అనుభవిస్తున్నటువంటి దాన్ని అనుభవంలోకి వచ్చిన తరువాత పక్క వాళ్ళకు కూడా అనుభవం చేస్తే బాగుంటుంది అనేటువంటి భావన కలగాలి భర్త ఎటువంటి వాడైనప్పటికీ కూడా తనతో ఉన్నటువంటి వాడు జీవించినటువంటి వాడు కాబట్టి భర్తను కాపాడాలి అనేటువంటి ఉద్దేశం చేత భర్తతో పాటు నలుగురిని కాపాడింది యవలోకం నుంచి కూడా అందుకే ఎందుకు ఈ విధంగా జరిగింది అంటే కార్తీక మాసం ఈ కార్తీక మాసంలో ఆమె పవర్ణమి నాడు చేసినటువంటి దీపారాధన ఫలితంగా తనతో పాటు మిగతా వాళ్లకు కూడా సద్గతులు కలిగించినటువంటి మహాదేవి సుశీల కాబట్టి మనం కూడా ఇదే గ్రహించాలి ఓ జనక మహారాజా మన పుణ్యఫలాన్ని మనం ఒకళ్లకు పంచాలి అందుకొని మన కోసం పుణ్యం చేసేటువంటి వాళ్ళు కావాలి ఇంట్లో అందరూ భ్రస్తులైతే ఎవరు కాపాడతారు కనీసం కులాన్ని ఉత్తరించేటువంటి ఒకళ్ళు కావాలి ఈ వృత్తాంతము చేత కార్తీక మాసంలో ఎవరైతే దీపారాధన పౌర్ణమి నాడు చేస్తారో వాళ్ళు పుణ్యవంతులై జీవిస్తారు తద్విధానంగా మిగతా వాళ్ళను కూడా రక్షిస్తారు అనేటువంటి భావన ద్యోతకమవుతుంది జనక మహారాజా ఈ కార్తీక మాసం యొక్క వైశిష్ట్యాన్ని విన్నావు కదా అత్యద్భుతమైనటువంటి ఫలితములు కలిగినటువంటి మాసం కాబట్టి మరొక అధ్యాయంలో మరికొన్ని విషయాలు కార్తీక మాసం ద్వారా తెలుసుకుందాం ఓం నమ శివాయ సంబాయ హరయే పరమాత్మనే